హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు నిరుద్యోగ యువతకి ఒక బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ అప్లికేషన్ చేస్తే మీ పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా కానీ లేకపోతే మీ ఇంటర్మీడియట్ కానీ మీ డిగ్రీ కానీ మీకు లైబ్రరీ సైన్స్ ఉండే లైబ్రరీ కానీ ఐటీఐ కానీ వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగానే డైరెక్ట్ సెలెక్షన్ చేసి మీకు ఉద్యోగాన్ని అయితే ఇవ్వబోతున్నారు ఇంతకు మించిన నోటిఫికేషన్ అయితే మళ్ళీ ఇప్పట్లో రాదు సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి జస్ట్ మీరు అప్లికేషన్ చేయడం వస్తే సరిపోతుంది మీకు పదిహేను రోజులలో ఉద్యోగం వస్తుంది సో చూడండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ట్వంటీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే అవకాశం ఇచ్చారు స్క్రీనింగ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ఉంటుంది ఓకేనా సో పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్ట్ థర్టీ రోజున ఉంటుంది సో ఏమైనా అప్లికేషన్ సంబంధించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు టూ డేస్ ఇస్తారు పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి ఐదు ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఇవ్వబోతున్నారు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగున చేయబోతున్నారు ఓకేనా అంటే మీకు ఇప్పటి నుంచి అప్లై చేస్తే ఎగ్జాక్ట్గా పదిహేను నుంచి ఇరవై రోజులలో మీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఉంటుంది ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే పర్మనెంట్ అవ్వడానికి కూడా ఛాన్స్ అనే ఉంటాయి ఇంతకన్నా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మళ్ళీ రాదు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఈ పర్టికులర్ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలని కూడా చెప్తాను ఓకేనా సో దట్ మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి దాని తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింకు టెలిగ్రామ్ ఛానల్ లింకు అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనే ఇస్తాను అక్కడ కూడా మీరు నన్ను పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంత మంచి నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జస్ట్ ఒక చిన్న లైక్ అయినా చేయండి ఓకేనా వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్ లో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టడానికి అయితే ట్రై ఫ్రెండ్స్ మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది సో వన్ డే బిహేవ్ బిఫోర్ ముందు అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి అయితే మనకి ఇచ్చారు ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఏమైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే శ్రీకాకుళం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మీరు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు మీరు ఫేకర్ ఇలా అని నమ్మకపోతే నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అప్లికే చేయడానికి ఇరవై జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్లో మనకు త్రీ స్టెప్స్ ఓకేనా మూడు స్టైల్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఏది ఒక్కదానికి మాత్రం మీరు అప్లికేం చేసుకోవాలి ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం నుంచి ఈ రిక్రూట్మెంట్ ఇస్తున్నారు అండ్ ఫస్ట్ వచ్చేసరికి బుక్ బేలర్ ఉద్యోగం ఇందులో ఒకటే ఉద్యోగం ఉంది అవుట్ సోర్సింగ్ బేసిస్లో నెలకి పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఇక్కడ మనకు బీసీఏ ఒక అయినా రిక్రూట్మెంట్ చేస్తున్నారు డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి ఉంది అవుట్ సోర్సింగ్ బేసిస్లో ఎస్టీ వాళ్ళకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మంత్లీ శాలరీ అని వస్తుంది నెక్స్ట్ ఉద్యోగం వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ గ్రేడ్ ఒకటే ఉంది అవుట్ సోర్సింగ్ బేసిస్లో మనకు ఓసీలో రిక్రూట్ చేస్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అనేది మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఒకేనా మన గవర్నమెంట్ జీహెచ్ జీజీహెచ్లో లో శ్రీకాకుళంలో మనకు రిక్రూట్ చేస్తున్నారు స్పీచ్ థెరపిస్ట్ రెండు ఉద్యోగాలు ఉన్నాయండి ఒకటి రెండు ఒకటి ఎస్సీ ఒకటి ఓబీసీ నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఇస్తారు కాంట్రాక్ట్ బేసిస్ లో రిక్రూట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి అందరికీ ఎలిజిబిలిటీ అయ్యే విధంగా ఎంఎన్ఓ రిక్రూట్ చేస్తున్నారు అండి పదమూడు ఎంఎన్ఓ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ బేసిస్ లో రిక్రూట్ చేస్తున్నారు ఓకేనా ఇందులో మనకు పది బీసీబీకి ఉన్నాయి పదకొండు ఓసీ సారీ మనకు పదమూడు ఉద్యోగాలు ఉన్నాయి ఈ పదమూడు ఉద్యోగాలకి మంత్లీ శాలరీ పదిహేను వేల రూపాయలు ఇస్తారు అదేవిధంగా ఎఫ్ఎన్ఓ ఉద్యోగం ఎనిమిది ఉన్నాయి అవుట్ సోర్సింగ్ బేసిస్ లో పదిహేను వేల వరకు మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎంఎన్ఓస్ కి మెయిల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఎఫ్ఎన్ఓస్ కి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అదేవిధంగా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళం నుంచి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఒకటి ఉంది అవుట్ సోర్సింగ్ బేసిస్ లో రిక్రూట్ చేస్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల శాలరీ ఇస్తారు నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ రెండు ఉద్యోగాలు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ బేసిస్ లో ఒకటి ఓసి రెండు సారీ ఒకటి ఓసి ఒకటి ఎస్సీకి ఇచ్చారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు శాలరీ అనే వస్తుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఒకటి ఓసీకి ఒకటి ఎస్సీకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఒకటి ఓసీలో రిక్రూట్ చేస్తున్నారు ఇరవై ఏడు వేల నలభై ఐదు రూపాయలు అనేది మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది హౌస్ కీపర్స్ ఉద్యోగాలు ఓకేనా వార్డెన్స్ రెండు ఉద్యోగాలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఫీమేల్ అటెండర్ కానీ ఆఫీస్ అటెండర్ సబ్ఆర్డినెట్స్ కానీ రెండు ఒకటి ఓసీలకి ఒకటిసీలకి పదిహేను వేల రూపాయలకు మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది క్లాస్ రూమ్ అటెండెంట్ ఒక ఉద్యోగము పదిహేను వేల రూపాయలకు శాలరీ అని ఇస్తారు అండ్ అదేవిధంగా ఆయా ఉద్యోగాన్ని ల్యాబ్ అటెండెంట్ లైబ్రరీ అటెండెంట్ ఈ విధంగా మనకు పద్నాలుగు ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇందులో మనకు కాంట్రాక్ట్ బేసిస్లో రెండు ఉద్యోగాలను తీసుకున్నారు ఒక కాంట్రాక్ట్ బేసిస్లో రెండు ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ బేసిస్లో ముప్పై ఎనిమిది ఉద్యోగాలను తీసుకున్నారు మనకు ఏపీసీఓఎస్ ఓకేనా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు డిస్టిక్ సెలెక్షన్ కమిటీ నుంచి అయితే రిక్రూట్ చేస్తున్నారు ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ చూద్దాం బుక్ బేరర్ ఉద్యోగానికి పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా డాటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీతో పాటు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ కానీ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఎలక్ట్రీషియన్ గ్రేట్ ఉద్యోగానికి పదవ తరగతితో పాటు ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై ఏం చేసుకోవచ్చు స్పీచ్ థెరపీస్ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ చేసి ఉండాలి ఎంఎన్ఓస్ కి ఓకేనా ఎంఎన్ఓస్ కి పదవ తరగతితో పాటు మూడు సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్లో కానీ మీరు చేసి ఉండాలి ఎఫ్ఎన్ఓ కూడా మూడు సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ దీంతో పాటు మనకు పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి మినిమమ్ డిగ్రీతో పాటు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన క్యాండిడేట్స్ అయితే అడగడం జరుగుతుంది జూనియర్ అసిస్టెంట్ కూడా మినిమం డిగ్రీతో పాటు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే అడుగుతున్నారు అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగానికి డిగ్రీ ఇన్ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ చేసిన క్యాండిడేట్స్ విత్ బ్యాచలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ బిఎల్ఐసి ఎవరైతే చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకునే విధంగా అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాన్ని అయితే రిక్రూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు హౌస్ కీపర్ ఉద్యోగాలు అండ్ వార్డెన్ ఉద్యోగాలు పదవ తరగతితో పాటు ఎస్ఎస్ఎల్సీ హోమ్ సైన్స్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అటెండర్ ఉద్యోగానికి పదవ తరగతి తర్వాత క్లాస్ రూమ్ అటెండెంట్ పదవ తరగతి తర్వాత ఆయాకి పదవ తరగతి తర్వాత అండ్ ల్యాబ్ అటెండెంట్కి కూడా మనకు పదవ తరగతితో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేయాలి అండ్ లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగానికి పదవ తరగతి పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకునే విధంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఉన్న ఓసీ క్యాండిడేట్స్ అప్లికేం చేసుకోవచ్చు నలభై ఏడు వరకు ఉన్న ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మీరు బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్ అయ్యి అయ్యారనుకోండి మీరు ఎలాంటి ఫీజు అనేది పేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు అనేది అనేది పే చేయాలి అది కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం పేరు మీద డీడీ అనేది తీయాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు జస్ట్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూద్దాం ఫ్రెండ్స్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈ హండ్రెడ్ మార్క్స్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మార్క్స్ కూడా మీ యొక్క మార్కుల ఆధారంగా ఓకేనా మీ యొక్క మార్కుల ఆధారంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అనుకోండి డిగ్రీలో వచ్చిన మార్కులు బీటెక్ అనుకోండి బీటెక్లో వచ్చిన మార్కులు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బై బిఎల్ఐసి అనుకోండి బిఎల్ఐసి వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు టెన్ మార్క్స్ ఏమో మీకు ఎప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ నైన్టీన్లో లో అయిపోయింది అనుకోండి టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయిందని కౌంట్ చేస్తారు ఇయర్లీ ఒక ఒక మార్క్ లాగా మనకు కౌంట్ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద వేకెన్సీ అనేది కోవిడ్ లో వర్క్ చేసిన క్యాండిడేట్స్ అయితే ఇస్తున్నారు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఎవరైనా కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు ట్రైబల్ ఏరియాలో చేస్తే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ రూరల్ ఏరియాలో చేస్తే టూ మార్క్స్ అండ్ అర్బన్ ఏరియాలో వేస్తే వన్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు కోవిడ్ డ్యూటీ చేసి ఉంటే ఫైవ్ మార్క్స్ అనే సిక్స్ మంత్స్ కి టెన్ మార్క్స్ అనే వన్ ఇయర్ కి ఈ విధంగా హండ్రెడ్ మార్క్స్ కి క్యాలిక్యులేట్ చేసి మీకు మెరిట్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు అంతేగాని మీకు ఎక్కడా కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయట్లేదు సో కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఇంతకన్నా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే మీకు రాదు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మనకు శ్రీకాకుళం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అనే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసిన తర్వాత దాంతోపాటు మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి సో అటాచ్ చేసేసి టు ద అడ్రస్ టు ద ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం అండ్ పిన్ కోడ్ నెంబర్ అనేది మీకు శ్రీకాకుళం సంబంధించిన పిన్ కోడ్ ఆన్లైన్లో దొరుకుతుంది ఆ పిన్ కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ట్వంటీ జనవరి లోపు రీచ్ అయ్యే విధంగా అప్లికేషన్ చేసుకోండి జస్ట్ అప్లికేషన్ చేయండి ఖచ్చితంగా ఉద్యోగం అనేది మీకు ఎలిజిబిలిటీ ఉంటే మెరిట్ ర్యాంక్ ఉంటే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికే వస్తుంది ఇంతకన్నా మంచి ఆపర్చుని అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ తెలుగు తెలంగాణ వాళ్ళకి కాదు ఉండదు తెలంగాణ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కాబట్టి అప్లై చేయండి మన డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో